నచ్చకాస్ ఆర్డర్ చేసుకోవచ్చు www.puntunkids.com నుంచి లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ ఓపెన్ బస్ రైడ్ అది ఉదయం సమయం గట్టు చింకి అమ్మ నిద్ర లేపకున్న ముందే లేచి స్కూల్ కి రెడీ అవుతారు అందరూ బ్రేక్ఫాస్ట్ చేయడానికి టేబుల్ దగ్గర కూర్చుంటారు అరే గట్టు చింకి ఇవాళ మీ ఇద్దరూ టైం కి రెడీ అయ్యారు ఏంటి విషయం అవును నాన్న మమ్మల్ని మా స్కూల్ వాళ్ళు ఓపెన్ బస్ రైడ్ కి తీసుకుని వెళ్తున్నారు మేము చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాము అవును నాన్న చాలా మజా వస్తుంది నీకు తెలుసా ఆ బస్సు పై భాగం అంతా ఓపెన్ గా ఉంటుంది మా స్నేహితులు చెప్పారు ఇది అవును గట్టు అవును ఓపెన్ బస్ అంటే అర్థం అదే కదా అవును నాన్న మీరు మమ్మల్ని త్వరగా స్కూల్లో దింపండి నేను అస్సలు వెయిట్ చేయలేకపోతున్నాను ఆ సరే కానీ ముందు మీరు బ్రేక్ఫాస్ట్ పూర్తి చేయండి నేను లంచ్ లో మీకోసం మీకిష్టమైన చాక్లెట్ చిప్స్ కుకీస్ కూడా పెట్టాను అరే వా మమ్మీ మీరు గుడ్డి కోసం కూడా పెట్టారా అవునమ్మా మరి బంటి కోసం హాహా వాళ్ళకి కూడా పెట్టాను త్వరగా మీ బ్రేక్ఫాస్ట్ పూర్తి చేసి రెడీ అవ్వండి నాన్న మిమ్మల్ని స్కూల్ దగ్గర దింపుతారు మీకు ఆలస్యమవుతుంది టిఫిన్ చేసిన తర్వాత నాన్న గట్టు చింకిని స్కూల్ గేట్ దగ్గర దింపుతాడు గట్టు చింకీల టీచర్ ఇంకా వాళ్ళ క్లాస్మేట్స్ నిలబడి ఉంటారు వాళ్ళందరూ బస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు గట్టు చింకి వాళ్ళ నాన్నకి బాయ్ చెప్తారు ఇంకా బంతి ఇంకా గుడ్డి దగ్గరికి వెళ్లి నిలబడతారు చింకి నీకు ఇంత ఆలస్యం ఎందుకయింది బస్సు కూడా రాబోతుంది గుడ్డి నిన్న రాత్రి ఎగ్జామెంట్ తో నాకు నిద్రే పట్టలేదు ఉదయం కూడా మేము త్వరగా లేచాము అమ్మ మన కోసం మన ఫేవరెట్ చాక్లెట్ చిప్స్ కుకీస్ చేసింది అరే వా మీకు తెలుసా మా మమ్మీ శాండ్విచెస్ పంపించింది అరే మా అమ్మ అయితే చాలా ఫ్రూట్స్ పెట్టింది అప్పుడే అక్కడికి బస్సు వస్తుంది బస్సులో నుండి డ్రైవర్ అంకుల్ దిగి అందరికి హలో చెప్పి వాళ్ళకి ఇన్స్ట్రక్షన్స్ చెప్తూ ఉంటారు పిల్లలు బస్సులో కూర్చొని బస్సు నడిచేటప్పుడు ఎవరు కూడా నిలబడకూడదు ఇంకా మీరు చేతులు బయట పెట్టకూడదు మీరందరూ లంచ్ ఎప్పుడు చేయాలంటే మనం లంచ్ టైంలో ఎక్కడైనా బస్సును ఆపినప్పుడే ఏ పిల్లలు కూడా మధ్యలో లంచ్ తెరవకూడదు సరేనా మీరెవ్వరు కూడా అల్లరి కూడా చేయకూడదు ఓకే సరే ఓకే అంకుల్ పిల్లలందరూ బస్సులో కూర్చుంటారు వాళ్ళ బస్ స్టార్ట్ అయిపోతుంది పిల్లలు ఈరోజు ఓపెన్ రైడ్ బస్సులు ఎక్కడెక్కడికి వెళ్ళాలి అని నేనే మిమ్మల్ని గైడ్ చేస్తూ ఉంటాను అర్థమవుతుందా ఇంకా ఏ రూట్ ని బస్ ఫాలో అవుతూ ముందుకు వెళ్తుంది అని నా మాటలన్నీ జాగ్రత్తగా వినండి అప్పుడే మీకు ఈ ట్రిప్ యొక్క అసలైన మజా దొరుకుతుంది పిల్లలు అన్నిటికన్నా ముందు మనం చూస్తున్నాం హాజాలీ దర్గా పిల్లలు హాజాలీ దర్గా షాపుకార్ యొక్క టౌన్ ఆయన ఆ బిగిస్తాం యొక్క సోఫీ సింగ్ తెలుసా మీకు ఇక్కడ చాలా సినిమా షూటింగ్స్ కూడా అయ్యాయి ఇంకా ఈ దర్గా 1431 సంవత్సరంలో నిర్మించబడింది అంటే ఈ దర్గా 592 సంవత్సరాల పురాణంది అవును పిల్లలు తర్వాత బస్ ముందుకు వెళ్తుంది ఇప్పుడు మనం ముందుకు వెళ్తున్నాం ఇర్గాం చౌపాటి వైపుకి నాకెవరు చెప్తారు ఈ చౌపాటి గురించి దాని గురించి అందరికీ తెలిసే ఉంటుంది కదా మ్యామ్ 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 ఈ ఛాన్స్ గట్టుకి ఇవ్వండి అతను ఆ చోటు గురించి చాలా బాగా చెప్తాడు హాహా గట్టు చెప్పు చెప్పు మేమంతా వింటున్నాం మ్యామ్ ఇక్కడ పానీపూరి అయితే అన్నిటికన్నా చాలా ఫేమస్ గా ఉంటుంది ఇక్కడ పావుబాజీ కలకట్ట అయితే ఇంకా చాలా బాగుంటాయి ఆ ఇంకా మేడం ఇక్కడ వినాయక నిమజ్జనం కూడా చాలా గ్రాండ్ గా జరుగుతుంది వెరీ గుడ్ గట్టు నువ్వు చాలా మంచి డిస్క్రిప్షన్ ఇచ్చావు పిల్లలు మీకు ఈ చోటు గురించి అయితే బాగా తెలిసి ఉంటుంది కదా అదే సీ ఫేస్ అవును టీచర్ నేను చాలా సార్లు మా అమ్మ నాన్నలతో ఇక్కడికి కలిసి తిరగటానికి వచ్చాను నేను కూడా అవును పిల్లలు ముంబైలో అన్ని ప్లేసెస్ కంటే ఇది చాలా మంచి ప్లేస్ అందరూ ఫ్యామిలీస్ తో కలిసి టైం స్పెండ్ చేయడానికి ఒక మంచి చోటు ఇంకా చాలా మంది సెలబ్రిటీల ఇల్లులు కూడా ఈ చుట్టుపక్కలే ఉంటాయి ఎందుకంటే ఇక్కడ చాలా అందమైన వ్యూ ఉంటుంది కాబట్టి ఎంత మజా వస్తుంది కదా ఈ వ్యూ ఎంత బాగుంది ఇంకా చాలా అందంగా ఉంది అవును గట్టు ఇలా తిరగడానికి మనం ఎన్నోసార్లు వచ్చాము కానీ ఓపెన్ రైడ్ బస్ అయితే మజానే వేరొస్తుంది పిల్లలు ఇప్పుడు మనం సిద్ధి వినాయకుడి టెంపుల్ బయటికి వచ్చాము అందరూ బ్లెస్సింగ్స్ తీసుకోండి
మీ అందరికీ తెలిసే ఉంటుంది కదా, ఇది ముంబైలో చాలా ఫేమస్ టెంపుల్ అని. దేశ విదేశాల నుండి అందరూ ఇక్కడికి వస్తారు దర్శనం చేసుకోవడానికి. మా నాన్న చెప్పారు మంగళవారం రోజు ఇక్కడ చాలా మంది జనాలు ఉంటారని. సరిగ్గా చెప్పావు హరి, ఇది మన హైకోర్ట్. మీకు తెలుసు కదా ఇక్కడ ఏం జరుగుతుంది అని. అవును మేడం, కోర్టు మనకు జస్టిస్ ఇప్పిస్తుంది. కరెక్ట్ హరి. పిల్లలు, హైకోర్ట్ ఆఫ్ బాంబే ఇండియాలోని ఓల్డెస్ట్ హైకోర్టులో ఒకటి. దీన్ని బ్రిటిష్ వారు కట్టించారు, అర్థమైందా? పిల్లలు, ఇప్పుడు మనం వచ్చాము గేట్ వే ఆఫ్ ఇండియాకి. పిల్లలందరూ వాళ్ల సీట్లో నుండి ఎగ్జైటింగ్ గా చూస్తూ ఉంటారు. పిల్లలు, మీరందరూ మీ జీకే క్లాస్లో గేట్ వే ఆఫ్ ఇండియా గురించి అయితే చదివే ఉంటారు, చదివారు కదా? అవును కదా? వెరీ గుడ్. అయితే చెప్పండి, గేట్ వే ఆఫ్ ఇండియా ఎప్పుడు కట్టారు, ఇంకా దీన్ని ఎందుకు కట్టారు? చింకి, నువ్వు చెప్పు. టీచర్, దీన్ని 1911 లో కట్టారు. వెరీ గుడ్. నువ్వు చెప్పు గుడ్డి, దీన్ని ఎందుకు కట్టారు? టీచర్, కింగ్ ఎంపరర్ జార్జ్ 5 ఇండియాకి వచ్చినప్పుడు ఆయనని స్వాగతించడానికి గేట్ వే ఆఫ్ ఇండియా కట్టించారు. వెరీ గుడ్ పిల్లలు. ఇంకా దీంతో మన ప్రయాణం పూర్తయిపోయింది. ఇంకా మనం తిరిగి స్కూల్కి వెళ్తున్నాం. అప్పటి వరకు మీరు ఒక్కొక్కరుగా నాకు చెప్పండి, ఇవాల్టి రైడ్లో మీకందరికీ నచ్చిన ఒక్కొక్క విషయం ఏంటి అని. మ్యామ్, నాకైతే ఎక్కువగా సీ ఫేస్ నచ్చింది. అక్కడ వ్యూ ఎంత బాగుందో తెలుసా? హా మ్యామ్, నాకు కూడా. మ్యామ్, నా ఫేవరెట్ ప్లేస్ చౌపాటి. అది చూసిన వెంటనే నాకు పావుబాజీ తినాలనిపించింది. చింకి, ఇంకా హరి, మీ ఫేవరెట్ పార్ట్స్ ఏంటి? మ్యామ్, నేను ఈ ప్లేసెస్ అన్నీ ఇంతకు ముందే తిరిగాను. నాకు అన్నిటికన్నా నచ్చింది ఏంటి అంటే ఈ ఓపెన్ ట్రావెల్ బస్. ఎందుకంటే ఇంతకు మించిన మజా ఇంకెప్పుడు కూడా ఇక్కడ తిరిగేటప్పుడు రాలేదు. ఓ గుడ్ గుడ్. అయితే మీ అందరికీ ఈ రైడ్ చాలా బాగా నచ్చిందన్నమాట. దీంతోపాటు పిల్లల ఓపెన్ బస్ రైడ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా పేరెంట్స్ అందరూ వాళ్ళని పిక్ చేసుకోవడానికి స్కూల్కి వస్తారు. గట్టు ఇంకా చింకి నాన్నకి వాళ్ళ ట్రిప్ గురించి చెప్తూ ఇంటికి వెళ్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి.